దళిత యువకుడిపై దాడి చేసిన చాకలి యువకులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపహడ్ గ్రామంలో నివసిస్తున్న జంగటి రాములు వ్యాపార భూమి కోసం వారిని నిలదీయడంతో కొందరు యువకులు ఇంటికి వచ్చి అతనిపై దాడి చేశారని స్పష్టం చేశారు. పిడిగుద్దులు గుద్ది ఇష్టానుసారంగా కొట్టారని వివరించారు. హనుమంతు రాయితో అతని తలపై దాడి చేయడంతో రాములు తలకు దెబ్బ తగిలి రక్తస్రావం అయిందని వివరించారు. రాములపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ఉపాధ్యక్షుల ఖాడం బాలరాజ్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, మద్దూరు మండల అధ్యక్షులు మాల ఆనంద్, జంగటి కనకయ్య, జంగటి వెంకటేష్, మాల భీమప్ప మరియు జంగటి కొండప్ప తదితరులు పాల్గొన్నారు. నారంపేట జిల్లా మద్దూరు మండలం నందిపహడ్ గ్రామంలో తేదీ 2/7/2021 నాడు జక్కటి రాముల పైన చాకలి హనుమంతు, నాగమణి, నవీను, నందు దాదాపుగా 6 మంది కలిసి ముక్కమ్మడిగా దాడి చేసి అతని తల పలగొట్టడం జరిగింది. అతని పైన హత్యాయత్నం చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ మాలమానాడుగా దళిత సంఘాలుగా సారోస్గా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దాదాపుగా 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు కేసు నమోదు చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఒక దళితుని పైన దాడి జరిగితే కనీసం స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటి వరకు కూడా విచారణ జరిపించకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని మేము అధికారులను అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే 2 తారీఖు రోజు అతని మీద దాడి జరిగితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు హాస్పిటల్కి పంపించి మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఎందుకు కాలయాపన చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద వెంటనే అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మేము తెలంగాణ మాలమానాడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే రాజకీయ కోణం లగిన ఉంటే వాళ్ళ పక్షాన కూడా మా కార్యాచరణ ఉంటుందని కూడా రాజకీయంగా ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుందని కూడా మేము రాజకీయ నాయకులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దళితుల పక్షాన నిలబడతారా, న్యాయం పక్షాన నిలబడతారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా ఈ సందర్భం రావడానికి ముఖ్యంగా వీళ్ళ యొక్క భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ఆ భూమిలో విత్తనాలు వేసి వాళ్ళ భూమిని కాజేయడానికి చూస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఏదైతే ఇప్పటికీ దాదాపుగా 3 ఆ భూమిని కొనడానికి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ కేసు ఏదైతే కోడంగల్ సివిల్ కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది, అయినప్పటికీ కూడా ఎందుకు ఆ భూమి విషయంలో వాళ్ళు పోతూ ఉన్నారు? ఇప్పటి వరకు వీళ్ళు కబ్జాలో ఉన్నారు, ఎందుకు ఆ భూమిని కాజేయాలని చూస్తూ ఉన్నారు? అక్రమంగా కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా అధికారులు అరికట్టాలి. ఏదైతే నిజాయితీగా ఎవరైతే హక్కుదారులు ఉన్నారో ఆ హక్కుదారులకు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు పంచనామా చేశారు, విఆర్ఓ గారు పంచనామా చేశారు, ఆర్డీఓ గారు కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారని జిల్లా యంత్రాంగాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్య ఏదైతే భూ సమస్య ఉందో ఈ భూ సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేయాలి. ఇటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయంటే ఇది ఒక భూమి యొక్క సమస్య ద్వారానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామంలో ఖచ్చితంగా గ్రామ పెద్దలను కానీ గ్రామ అధికారులను కానీ జిల్లా అధికారులను కానీ రెవెన్యూ అధికారులను కూడా ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని అక్కడ స్టే ఇచ్చి స్టే వీకెండ్ కాకముందే మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ భూ సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేయాలి. ఏదైతే దాడికి పాల్పడినటువంటి చాకలి హనుమంతు, చాకలి నాగమణి, నవీను, నందు, అదేవిధంగా మిగతా ఇరువురు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎల్లడ తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. పోయి అడిగిన నేను, వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టిరు, కొట్టేటప్పుడు మెడబట్టి దొబ్బిర్రు, బయటకు దొబ్బిర్రు, బయటకు దొబ్బిన విధంగా సరే అని చెప్పి నేను సరే అని వచ్చి మా వాళ్ళకి చెప్పిన,
ఊళ్ళకి సర్లే ఆడ ఎవరు లేరు తర్వాత మాట్లాడుకుందాము అంటని చెప్పేసి మా ఊళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు సైలెంట్ కావాలి కదా అప్పుడు వచ్చి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే ఎందుకు ఇచ్చారు అంటని చెప్పేసి మేము అడగలేము కూడా మళ్ళీ మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు హనుమంతు కొట్టిండు హనుమంతు రాయ సాకలోళ్ళు సాకల్ హనుమంతు నందు నవీన్ నాగమణి నలుగురు కొట్టిరాళ్ళు హనుమంతు పొలం దగ్గర కొట్టారా పొలం దగ్గర కొట్టరా ఇంటి దగ్గర కొట్టారు పొలం ఇంటి దగ్గర కొట్టారు ఇంటికి వచ్చి కొట్టారు హనుమంతు రాయ తీసుకొని కొట్టాడు వాళ్ళందరూ దొబ్బారు నన్ను చక్కర వచ్చి పడిపోయిన నేను అప్పటికే హనుమంతు అయితే కొట్టిండు రాయ తీసుకొని తల మీద గుద్దిండు వాళ్ళేమో కుప్పిలు పెట్టి గుద్దిండు నన్ను ఇంకేమన్నా తిట్టిండ్రా తిట్టారు మస్తు తిట్టారు కులం పేరుతో మాది కూడా అని చెప్పేసి తిట్టారు అసలు క్యాస్ట్ నుంచి మొత్తం ఫ్యామిలీ నుంచి తిట్టారు ఎవరు అడ్డు రాలేదా అడ్డు అంటే ఎవరు రాలేరు ఇంకా నిన్ను కొడుతుంటే పక్కన ఎవరు అడ్డు రాలేదు నన్ను కొట్టిన తర్వాత ఈడిపించారు అంతే ఇక ఎవరెవరు మధ్యలో వచ్చారు చెప్పండి అది హనుమంతు అంజలప్ప చెన్నప్ప కాశపాశమ్మ ముస్లిం తర్వాత పిఎస్లో ఫిర్యాదు చేసినా వచ్చినాం నైట్కి వచ్చి నారాయణపేటకు వెళ్ళి అని చెప్పేసి రాసిచ్చారు హాస్పిటల్కి వెళ్ళాము అయ్యా వెళ్ళిన తర్వాత